డంబర్ దమ్ విట్ జై హమ్. ఏయ్ బ్యాచిలర్స్ క్యాసెటే టైటానిక్? నో నో, వెంకటేశ్వర స్వామి మహత్యం అయి ఉంటుంది కదూ ఇది. ఈ జన్మకు బాగుపడదే, మీరనుకున్నట్టు ఏది కాదు ఇది. అది అదంటే ఏదే? అబ్బా అదంటే నీలం రీలే. నీలం రీలా? రామ రామ కృష్ణ కృష్ణ. అయ్ బాబోయ్, అది జెంట్స్ కదే చూసేది. నీ బొంద, మనం ఎందుకు చెడకూడదు? అసలు క్యాసెట్ అంటేనే మగవాళ్ళు తెగిదై పోచేస్తారు. ఆ థ్రిల్లింగ్ ఏంటో మనము అనుభవిద్దాం. వాడినొస్తుందేమోనే, అందుకే నేను వెళ్ళి తలుపులేసేస్తాను. ఏడుకొండలు వాడ, ఈ పాపం నేను చూడలేను, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. ఆగవే, తొందరగా వెళ్ళవే, వెళ్ళు. ఆగండి. ఇంకా చేంజ్ రావటం లేదు. అడుగు స్టార్ట్ అయింది చూడండి. నా బాడీ బాయిలర్ అయిపోతుందే. ఈ టైంలో నా బాయ్ ఫ్రెండ్ నా పక్కనుంటేనా జమ్కు జమా లక్కు టప. అబ్బా కాముకుండే, నాకు అసలు చెమటలు పట్టేస్తున్నాయి. మోమాటం లేకుండా ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళి రావచ్చు. అబ్బా ముందు చూడండి, తర్వాత ఇటు వెళ్ళాలి కదా. అబ్బా సీన్ చాలా బాగుంది. ఇప్పుడే కరెంట్ తీయాలా? చీ, అబ్బా వీడొకడు మంచి ముళ్ళు కరెంట్ ఇస్తాడు. వస్తుంది, లేవే వెయిట్ చేద్దాం. రతి మన్మద, కరెంటు రప్పించు, త్వరగా రప్పించు స్వామి. ఆగవే, అసలే నాకు కంగారుగా ఉంది. చూసావు కదమ్మా చిలక, ఫోటోలో అమ్మాయి చీరలా కట్టుకుందో. నువ్వు కూడా అచ్చం అలాగే కట్టుకోవాలి ఇవాళ నుంచి. సర్రే చెప్పడం తేలికే, కానీ జారిపోకుండా అట్ట కట్టుకోవాలంటే అంత తేలిక అయ్యే పని కదయ్యో. నీకు సరిగ్గా లుంగి కట్టుకోవటం రాదు, మళ్ళీ చీర ఒకటే. కాస్త ప్రయత్నం చేస్తే అమ్మాయి కట్టుకుంటుంది. మనం పెద్ద మనుషులా బయటికి నడవటం మంచిది. నువ్వు కట్టుకోమ్మా, పద పద. కట్టు బానే ఉంది కానీ కాళ్ళు ఎడంగా పెట్టి నువ్వు నడుస్తున్న పద్ధతే కాస్త కడుపులో తిప్పుతోంది. అసలు కట్టడమే కొత్త, అప్పుడు నడుస్తూ ఎట్ట అవుతుంది బా? ఎలా వస్తుందా? నేను చూపిస్తాను, ఇదిగో ఇలా వయ్యారంగా నడవాలి. ఇది వయ్యారు నడక కాదు, జ్వరం వచ్చిన గౌడు గెల్ల నడుస్తున్నావు. నువ్వు నడిచి చూపించు. నీకన్నా బాగా నడుస్తాను. నడుస్తాను, నడు. గొడవ పడకండి, ఎట్ట కొట్టక నేనే నడిచి చూపిస్తాను చూడండి. ఇదమ్మా వయ్యారం నడక, ఫిక్స్ చేసుకో, మెయింటైన్ చేయి. అది చూడు చిలక, నీకు అందంగా చీర కట్టుకోవడం నేర్పేశాం, చక్కగా నడవటం నేర్పేశాం. పోతే ఇప్పుడు మా అమ్మగారితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అన్న విషయాలు నేర్తాం. వారిని ఈ ఇష్యూ నాకు 100 సార్లు చెప్తున్నావు. ఈ కాపీ ఆ నాన్నమ్మ అవుతో ఇటు రమ్మను, చేసి చూపిస్తాను నా యాక్టింగ్. ఒరే మామగారా ఇలా రమ్మా. హేమా నా బంగారు తల్లి. వీడు అమ్మా నేను వదిలిని ఉండలేనమ్మా, నేను ఉండలేనమ్మా. అమ్మా హేమా, హేమా ఇక చాలు వదలరా నానమ్మా. నేను నీ నాయనమ్మా, నేనమ్మా. ఎంతసేపు ఎంత గట్టిగా గౌగలించుకున్నా. అయ్యో అయ్యో అమ్మా. వారిని నువ్వు ఉడుం పట్టు పడితే నేను ఊరుకుంటాను అనుకున్నావరా? ఒరే నాతో ఎవరైనా ఎదవసాలు వేసారంటే నడు విరుసేయగలను. మా అమ్మగారులా యాక్టింగ్ చేయరా అంటే అంత ఓవర్ యాక్టింగ్ ఎందుకురా? అయిందా శాస్తి? ప్రిన్స్ నువ్వా? నేనేరా, ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. మాకేం తెలియదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరిగాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకుని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా, అదే అదే కలర్ బ్యాగ్. ఎక్కడ అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ప్రిన్స్?
మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడెవడు? ప్రిన్స్ నువ్వా? ఆల్రెడీ షాక్లు రియాక్షన్లు ఇచ్చేసాను లేరా? ప్రిన్స్ వచ్చింది ఆ బ్యాగ్ కోసం. ఇంతకు బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు, బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగ్ రా. ఓ ఇదే ప్రిన్స్, నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేసావు. నువ్వు మాకు 10 మినిట్స్ టైం ఇస్తే నువ్వు 1 రూపాయలు డెకరేట్ చేసి నేను తెరుచుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్, నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్, మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేసి తాగు. రే అందులో ఏముందని రా, అంత రియాక్షన్ ఇచ్చావు. ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ మాల్ అయితే మనకెందుకు రా, డబ్బు మన చేతికి వచ్చింది. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. ఇది పబ్లిక్ మనీ, దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్. రాదురా, నీకు తెలియదు ప్యారిస్కి వెళ్దావరా? ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్సిలా బతుక నేను ప్లాట్ఫామ్ గండగాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ను ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమాన్ మో మో మో. నువ్వు మాసు కదా? నో క్లాస్. ఓహో, పేరు కూడా మార్చుకుంటావా? సర్లే, నీ పేరే లేదా నాకెందుకనే మర్యాదగా బ్యాగు రివాల్వర్ నాకు ఇచ్చి లింగుబా. నా దారికి ఎవరంటూ వచ్చిన బతకరు. నేను అడ్రానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసు ల్యాండ్ ఉంది అది కూడా కంప్లీట్ చేసుకో. నాకేం ఇబ్బంది లే. అండర్స్టాండింగ్ లేదప్పా, సరెండరింగ్ ఏ. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇది చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. అమ్మ తప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? పోయి అబ్బా, డౌట్ వచ్చాడప్పా అంతే. తప్పకండి, తప్పకండి, తప్పకో. రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం సార్. ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైకి పోయాడంటే మన రివాల్వర్ వెనకొచ్చు. నువ్వు దాక్కున్నా సార్.